మళ్ళీ మళ్ళీ వస్తా. ఇల్లు కూడా కడుతున్నా, ఇక్కడే కడుతున్నా, ల్యాండ్ కూడా ఫైనలైజ్ చేశా, తొందరలో ఇల్లు కూడా కడుతున్నా, ఆఫీస్ కూడా అన్ని స్ట్రీమ్ లైన్ చేశా, మంచి ఆఫీస్ పెడతా, ఏం జరిగినా నోటీసుకు వస్తుంది. మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ముమ్మడవరంలో పోనీ సంతోష బాధ నాకు. చంద్రబాబు నాయుడు కనీసం నా వల్ల అయినా కానీ 35 సంవత్సరాల తర్వాత కుప్పంలో ఇల్లు కడుతూ ఉన్నాడు. అంతకుముందు పాపం ఆయనకు అడ్రస్ కూడా లేదు, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ తప్పితే అని చెప్పి మరి ఈరోజు కనిపిపోయింది. పోనీ కనీసం ఇల్లు అయినా కడుతూ ఉన్నాడు, ఇల్లు కట్టినా లేకపోతే మెడల్ కట్టినా లేకపోతే అక్కడ అందరికీ బంగారు నాణ్యాలు పంచి పంపిణీ చేసినా గెలవబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే.